వెల్కమ్ టు ఏబీ న్యూస్. వార్తలు చదువుతున్నది శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. బీసీ రాజకీయ సమితి బీఆర్ఎస్ ఆవిర్భవిస్తుంది. బీసీల రాజకీయ యుద్ధ వేరి ఆవిర్భావం సందర్భంగా జాజిల శ్రీనన్న మరియు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారిని బీఏకేపీకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నా తమ్ముడు విద్యార్థి సంఘం నాయకుడు మహేష్ యాదవ్ గారు, పాలకూరు కిరణ్ గారు, అదేవిధంగా చందు గారు, అదేవిధంగా కొట్టిక రాము గారు, అదేవిధంగా మా రేపాక రాంబాబు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు విద్యార్థి నాయకులు, ముఖ్యంగా బిడ్డల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బండి సగన్ గారు, పిక్షపతిరావు గారు బిడ్డల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పురిగిల రంగాచారి గారు విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా కుల సంఘాల అధ్యక్షుడు దయచేసి అదేవిధంగా కుల సంఘాల అధ్యక్షులు దయచేసి అన్నదా భావించుతూ ఐలి వెంకన్న గౌడ్ గారు, గౌడ జేసీ చైర్మన్, అదేవిధంగా సింగం నగేష్ గారు, రాష్ట్ర నాయకులు దయచేసి వేదిక మీదకి రావాలి. ఎందుకంటే పిలిస్తే చాటనంత లిస్తుంది. దీనికే మనం ఇప్పటికే సమయం కాలాంతమైంది. 5 నిమిషాల్లో ఈ సభను ప్రారంభించుకుందాం. తిరుసిల్ల జిల్లా అధ్యక్షుడు రమేష్ గారు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు అన్నారం యాకన్న గారు, అదేవిధంగా మా అన్న సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి అన్న ఓబీసీ ఉద్యోగుల సంఘం కేంద్ర ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అన్న పాండన్న గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా యాదగిరి గారు, అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం గారు, అదేవిధంగా ఇవాళ నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడు బీసీ విద్యార్థి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గండి చంద్ర వెంకన్న గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు సతీష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చిని మధుగౌడ్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా రూరల్ నుంచి అన్న డాగర శ్రీనివాస్ గారు, డాక్టర్ మదన్ కుమార్ గారు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నాయకుడు బీసీ విద్యావంత వేదిక రాష్ట్ర నాయకుడు చిరరాజు గారు, దయచేసి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మా మిత్రుడు అరుణ్ వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా మా అన్న శంకర్ మొదలాల్ గారు, అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తగూడెం జిల్లా నాయకుడు ఆకుల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా గౌరవ అధ్యక్షుడు ప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షుడు కిషోర్ గారు, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆకుల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మొండయ్య గారు, అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు. మా జిల్లా నాయకుడు జక్కన్న గారు, అదేవిధంగా వేదిక మీద అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దగోరు సతీష్ గౌడ్ గారు, అదేవిధంగా అన్న దేవేంద్రన్న గారు నిజామాబాద్కి వెళ్ళి, అదేవిధంగా మా విద్యార్థి సంఘం అధ్యక్షుడు తమ్ముడు మన నిజామాబాద్ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు తమ్మిని వీరికి రావాల్సిందిగా ఆధారంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ బీసీ ఉద్యోగుల సంఘం
అధ్యక్షుడు డాక్టర్ నీలేష్ గారు, వేదిక మీద ఇంకా ఎవరైనా అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లా గౌరవ అధ్యక్షుడు అన్న బాబురావు గారు, అదేవిధంగా అశోక్ అన్న గారు, అచ్చన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవరకొండ నుంచి ఇంతపల్లి పుల్లయ్య గారు వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా న్యాయభ్రమణ కమిటీ ఆసిఫాబాద్ జిల్లా నాగర్పాలెం జిల్లా విద్యార్థి విభాగం కేసి గారిని వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. బాబునాథ్ జిల్లా సత్య ముదిరాజ్ గారిని వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పంతంగి విడలే గౌడ్ గారు, శంషాబాద్ రంగారెడ్డి అధ్యక్షుడు గారిని వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ముదిరాజ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుపాకుల రవి గారిని వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన్య మల్లయ్య యాదవ్ వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేషనల్ ప్రజాప్రతినిధులు నోరు చేతి లేపాలే, నోరు నోళ్ళు గట్టిగా బీసీల ఐక్యత అనాలే, వర్దిల్లాలి బీసీల ఐక్యత. నాకేం వస్తలేదు, అక్కడ నాయకత్వం వస్తలేదు, నాకేం వస్తలేదు. శక్తిని కూడగట్టుకొని రెట్టింపిన ఉత్సవంతో పిడికిని బిగించి మన గొంతును అసెంబ్లీకి పార్లమెంట్ వినిపించే విధంగా గట్టిగా వర్దిల్లాలి. వాస్తవంగా ఇద్దరు కూర్చోండి, ఇంకా స్త్రీ కూర్చో, చాలా క్రమశిక్షణతో ఉండాలి. అటువంటి దంగాం జిల్లా అధ్యక్షుడు తమ బిడ్డల సత్యం గారు వేదికకి రావాలి, యూత్ అధ్యక్షుడు యాగేంద్ర గారు, ఈరోజు దయచేసి ఇప్పటికి 11 గంటల నుంచి మన మీటింగ్ స్టార్ట్ అయింది. ఉదయం మా చెల్లెమ్మదైతే ఉదయం 9 గంటలకి వచ్చారు, కానీ ఇక్కడ స్టేడియంలో కొంత ఫ్యాన్ లేకపోవడం కొంత ఉడకపోతున్నది. చాలామంది సుదూర జిల్లా నుంచి 31 జిల్లా నుంచి ఇలా 1000 మంది వచ్చారు. చాలా రాష్ట్రాల నుంచి మనందరినీ కలుసుకోవాలని చాలా రాష్ట్రాల నుంచి మన బీసీ ప్రతినిధులు వచ్చారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నా చెల్లెమ్మలకు ప్రత్యేకంగా నేను మీ తోడ ఉండకపోయినా మీ తోడ ఉండిన దానికంటే ఎక్కువగా మీ అన్నని మా తమ్ములకు విజ్ఞాపిస్తున్నా. మీ తోడ ఉండకపోయినా మీరిద్దరు అన్నదమ్ములైతే నేను 3 అన్నని. మా చెల్లెమ్మలకు విజ్ఞాపిస్తున్నా, మీకు ఇద్దరు అన్నలైతే అన్న కాకపోతే మీకు ఇద్దరు బాబాయిని అనుకోండి, ఇద్దరు బాబాయిలు అయితే 3వ బాబాయి దాదాపు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నాను. ఇంతసేపు 11 గంటల నుంచి ఇంత ఓపికగా ఉన్నటువంటి మీ అందరు నేను విజ్ఞాపిస్తున్నా. చాలామంది రావడం, భోజనం చేయడం, ఇంకా 1000 చాలామంది ఉన్నట్టు. వాస్తవానికి కొద్దిగా కూర్చోవాలి. వాస్తవానికి
ఇవాళ ఇంతమంది వేరేజనం రావడం అంటే మామూలు విషయం కాదు. మనలో రాజకీయ పార్టీ కాదు, నేను ఒక మంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, కనీసం సర్పంచ్ని కూడా కాదు. అయినా ఈ ఎన్నికల సమయంలో ఇవాళ ఇన్ని వేల మంది వచ్చినట్టే మీరు వచ్చిన వాళ్ళు ఈ బీసీ ఉద్యమానికి కోట్ల మందితో సమానమని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెడితే బండి పెట్టి బండిలో బుడ్డి పెట్టి బుడ్డిలో బిర్యానీ ప్యాకెట్ పెడితే బిర్యానీ ప్యాకెట్తో పాటు జేబులో ఒక పచ్చ నోటు వెంటనే ఇవాళ రాజకీయ పార్టీల మీటింగ్ సక్సెస్ అవుతున్నాయి. ఇవాళ మీ జేబులకు వెళ్ళి మీరు కష్టించినటువంటి డబ్బులతోటి మీ శ్రమతోటి మీ పైసలతోటి బండి కట్టుకొని పొద్దుగాల కిందంత సలెన్న సలిముద్ద తిని ఇవాళ మా వాడు మా చాటి బిడ్డ ఓ జాదుల శ్రీనివాస్ గౌడు బీసీల యుద్ధమేరి ముగిస్తుండు అలా సైన్యమై మనం యుద్ధాన్ని మొదలు పెడదామని చెప్పి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క పారామి వందనాలు తెలియజేస్తున్నా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి తినే ముందు రుచులు ఎందుకు అన్నట్టు ఎవరు మాట్లాడరు. మా ఊళ్ళు పెద్ద మనసు కల్లోళ్ళు మా నాయకులు. ఎందుకంటే ఇవాళ ఈ సభ విజయవంతమైందంటే నా ఒక్కరి క్రెడిట్ కాదు, ఇవాళ నాకు టీం వర్క్ లేకపోతే నాకు బీసీ మిత్రులు లేకపోతే ఈ ఉద్యమం సక్సెస్ అయ్యేది కాదు. నాకు ఇవాళ నేను పంచపాండవులను కానీ అది చరిత్ర వక్రీకరించరు. ఇవాళ బీసీ ఉద్యమంలో కౌరవులు లెక్క ఇవాళ రక్త సంబంధికులు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ మీటింగ్ 11 గంటల నుంచి ఇప్పటి వరకు విజయవంతం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పక్క మన వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు కాబట్టి వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడతారు. మన జాతీయ బీసీ చైర్మన్ జస్టిస్ వంగరా ఈశ్వర్య గారు వచ్చారు, వారు మాట్లాడతారు కాబట్టి దయచేసి అన్యలా భావించకుండా ఈ మీటింగ్ సక్సెస్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మొదటగా మహానుభావుడు మనందరికీ మార్గదర్శకి భారతదేశంలోనే ఇవాళ మహాత్మా అని మొదటి బిరుదాంకితుడు ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలేకు దండేసి దండం పెట్టుకొని నివాళులర్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకందరూ గుర్తు చేస్తూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఎవరు లేవకూడదు మిత్రుడు మా మునుగోడు నియోజకవర్గం నాయకుడు బూడిద మల్లికార్జున యాదవ్ గారు, అదేవిధంగా పానగంటి విజయ్ గారు, ఆనగంటి కృష్ణ గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా రాంబాబు గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్ గారు, మిగతా నాయకులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ యుద్ధమేరి మహాసభను ఇవాళ సరునారు స్టేడియంలో
ఇంత పెద్ద ఎత్తున ఈ యుద్ధభేరి మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి చిట్టాల నుంచి వచ్చినటువంటి కృష్ణ వారి బృందాన్ని కూర్చోవలసిందిగా విజ్ఞాపిస్తున్నాం. ఇటు లాస్ట్ రెండు చెప్పినట్టు ఈ యుద్ధభేరి మహాసభను విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మనకు జాతీయ స్థాయిలో మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఓబీసీ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షులు జస్టిస్ వంగార ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా మన సీనియర్ జర్నలిస్టులు ఇవాళ బహుజనులు కూడా మేధావులు ఉంటారు, మెరిట్ మేధావులు ఉంటారని చెప్పి నిరూపించినటువంటి డాక్టర్ సతీష్ చంద్ర గారికి, అదేవిధంగా జాతీయ స్థాయిలో మాతో పాటు ఢిల్లీకి వచ్చాం చూశారు, ఇట్లనే ఢిల్లీలో వేల మందితోటి బహిరంగ సభ నిర్వహించినటువంటి జాతీయ రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ అధ్యక్షులు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ భవన్రావు తైవడ్ గారికి, దాని జనరల్ సెక్రటరీ సచిన్ రాజోలియర్ గారికి, అదేవిధంగా మనకు ప్రాంతాలు ముఖ్యంగా మనం ఏ ప్రాంతంలో పెట్టినా ఇవాళ మహారాష్ట్రలో పుట్టినా మధ్యప్రదేశ్లో పుట్టినా ఆంధ్రప్రదేశ్లో పుట్టినా ఒకే రక్తం పంచుకో పుట్టిన బిడ్డలం బీసీ బిడ్డలం. అందుకోసమే మొదటిసారిగా తెలంగాణ బీసీ ఉద్యమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పెద్దలు కేశవ శంకర్రావు గారికి చప్పట్లు కొట్టాలి మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. అదేవిధంగా అన్న మీకు అందరూ తెలుసు, అన్న ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఆయనే. కాబట్టి జాతీయ ప్రధాన కార్యదర్శి మనకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నటువంటి అన్న ఆల్మీన్ రాజన్న గారికి, అదేవిధంగా ఇక చాలామంది ఉన్నారు దయచేసి మన్నించాలంతా మన వాళ్ళే మన మన సంఘం వాళ్ళే. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి వివిధ జిల్లాల ముఖ్యులకు అందరికీ పేరు పేరిన ముఖ్యంగా మీడియా సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా మహిళలకు విద్యార్థులకు అందరికీ పేరు పేరిన అల వచ్చి మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల సమయంలో ఈ మీటింగ్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో నేను ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్లో మన భావం ఏంటి, మన భావజాలం ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఆ ఆంధ్రజ్యోతి పేపర్ ఆర్టికల్లో రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ బీసీ ఉద్యమ చరిత్రలో ఈ బీసీ ఉద్యమ చరిత్రలో 36 రోజులు 31 జిల్లాలు 80 నియోజకవర్గాల్లో బీసీ బస్ యాత్ర నిర్వహించి లక్షల మందిని కదిలించినటువంటి సంఘం మన బీసీ సంక్షేమ సంఘం, ఏకైక సంఘం అని చెప్పి ఈ సంఘం గుర్తు చేస్తున్నా. నేను బస్ యాత్ర ద్వారా మా మిత్రుడు విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, ఉద్యోగుల సంఘం ఇవాళ జిల్లాలకు వచ్చాం, ఈ మండలానికి వచ్చాం, ఈ నియోజకవర్గానికి వచ్చాం. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలని ఏకైక నినాదంతో మనం బస్ యాత్ర చేపట్టడం జరిగిందని చెప్పి సదనం గుర్తు చేస్తున్నా. ఎవరు కూడా 36 రోజుల పాటు మీరు వ్యక్తిని తిని మీ ఇళ్ళలో పడుకొని మీ
ఊళ్ళో పడుకొని మీతోటి 36 రోజులు కలిసి జీవించేటువంటి అవకాశం వచ్చినందుకు నా జీవితం అదృష్టమైందని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. మీ ప్రేమ జిల్లాలకు వచ్చినప్పుడు మీసాలు తిప్పి తొడలు కొట్టి వాళ్ళు ఒక్కటే చెప్పారు, 60% ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేయడానికి వీల్లేదు, మేము 5% ఉన్న వాళ్ళు మేమే పరిపాలన చేస్తామని చెప్పారు. తొడలు కొట్టి మీసాలు తిప్పినటువంటి రెడ్డిలకు టీఆర్ఎస్ భయపడి, టీఆర్ఎస్ పార్టీ భయపడి 36 టికెట్లు 5% ఉన్న వాళ్ళకి ఇచ్చిందని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. కానీ మనం బీసీల గొర్రెనిస్తే బర్రెనిస్తే చేప పిల్లనిస్తే పాలాభిషేకం చేసినాం, పాలాభిషేకం చేసిన పాపానికి 21 టికెట్లు ఇచ్చిందనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 21 టికెట్లు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని టికెట్లు ఇస్తుంది? ఆవు పోయి చీర వేస్తే కూడా ఒడ్డున వేస్తుంది అంటారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 21 టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో 30 40 ఇయ్యదో, కాంగ్రెస్ పార్టీ కూడా 20 25 టికెట్లు ఇస్తుంది. ఇవాళ ఒక్కసారి ఆలోచిద్దాం, బీజేపీ పార్టీ కూడా 20 25 ఇస్తుంది. ముష్టేసినట్టు బీసీలకు ఇది అవసరమా అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. అందుకే ఈ రాజకీయ యుద్ధ పేరు నుంచి ఒకటే పిలిపిస్తున్నాం, రాయితీలు మాకొద్దు. రాయితీలు కాదు మేము అడిగాలి, రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం కోసం యుద్ధం మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నా. ఆ యుద్ధం ఓటు యుద్ధం, ఆ యుద్ధం ప్రజాస్వామ్యబద్ధం. మన ఓటు మనం వేసుకొని మన రాజ్యం మనం తీసుకోవాలి. అందుకోసమే ఈ ముందస్తు ఎన్నికల్లో, ఈ 2018 ఎన్నికల్లో మన ఓటు మనం వేసుకొని మన రాజ్యం తీసుకొచ్చుకోవాలని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఒక్కటి ఆలోచించవలసింది, విజ్ఞప్తి చేస్తున్నా, సంక్షేమ సంఘం ఉన్నాం ఇప్పుడు మనం, బీసీ సంక్షేమ సంఘం అంటే కాలనీ సంక్షేమ సంఘానికి బీసీ సంక్షేమ సంఘానికి తేడా లేదు. కాలనీ సంక్షేమ సంఘం ఏమడుగుతుంది? సీసీ రోడ్లు అడుగుతుంది, కాలనీ సంక్షేమ సంఘం కమిటీ హాల్ అడుగుతుంది. కానీ ఇవాళ మనమేమడుగుతున్నామంటే స్కాలర్షిప్లు అడుగుతున్నాం, ఆస్థలు అడుగుతున్నాం, ఫీజుల రియంబర్స్మెంట్ అడుగుతున్నాం, సబ్సిడీలు అడుగుతున్నాం, స్కాలర్షిప్లు అడుగుతున్నాం. ఈ స్కాలర్షిప్ల ఫీజులు సరే, మాకు రాయితీలు కాదు, మమ్మల్ని మమ్మే పెట్టేది రాజ్యాధికారంలో మాట కావాలి, ముఖ్యమంత్రి పీఠ కావాలి. అందుకోసమే యుద్ధం మొదలు పెట్టాలని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. తెలంగాణ రాకముందు ఒక ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు, తెలంగాణ రాకముందు ఒక ఆయన బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, తెలంగాణ రాకముందు ఒక ఆయన బీసీనో ఎస్సీనో ఎస్టీనో మహిళా ముఖ్యమంత్రి అన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ వచ్చాక ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ వచ్చాక అసెంబ్లీ చూసుకోండి. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏం కులం మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం కులం మీకు తెలుసు, బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు కిషన్ రెడ్డి ఏం కులం మీకు తెలుసు. నిన్న మన దాకా టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ పక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఏం కులం మీకు తెలుసు, తెలంగాణ రాకముందు బీసీఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు తెలంగాణ వచ్చినాక ఆ తెలంగాణ అసెంబ్లీలో అగ్రకుల నేతలు చేసి ఏర్పడ్డారని చెప్పి సదనం గుర్తిస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, సమయం లేదు మిత్రమా. అందుకోసమే ఈ సంక్షేమ సంఘం నుండి రాజకీయంగా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. పట్టాలు లేకపోతే రైలు ఉరకదు, 2 కోట్లు పెట్టి రైలు ఉరకరా, పట్టాలు లేకపోతే ఆ రైలు ఆడే ఉంటుంది. రాజకీయ పార్టీ లేకపోతే, బీసీలకు రాజకీయ పార్టీ లేకపోతే రాజ్యాధికారం రాదని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. అందుకోసమే 56% ఉన్నటువంటి బీసీలకు 100కి 100% రాజకీయ పార్టీ రావాల్సిందే అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఇలా బీసీలు రాజకీయ పార్టీ పెడితే ఎంతమంది ఉండరు, ఒక్కసారి నాతో పాటు రాజకీయ పార్టీ పెడితే నాతో ఎంతమంది ఉంటారో ఒక్కసారి చేతులెత్తి మీ ఐక్యతను చాటాలని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఓకే, మీరందరూ మీరే కాదు
రాష్ట్రంలో బస్సు యాత్ర చేసినప్పుడు నేను రెండే నిమిషాలు ముగిస్తే పెద్దలు మాట్లాడేది, బస్సు యాత్ర చేసినప్పుడు చాలామంది అన్నారు, అన్న మేము బీసీల పుట్టడమే పాపం అయిపోయింది, ఎంపీడీసీమైనా సర్పంచమైనా ఎడ్పీడీసీమైనా ఎంపీపీమైనా ఎమ్మెల్యే టికెట్కి వచ్చే వరకు అలా చెప్తున్నారు, ఎంపీ టికెట్కి వచ్చే వరకు అలా చెప్తున్నారు, మేము రెడ్డి కాకపోతుంది, మేము రావుకులను ఉండకపోతుంది, మేము ఇంకో పెద్ద కులం ఉండకపోతామని చెప్పి బాధపడ్డారు. నేను చెప్పాను 100% తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం, రాజకీయ న్యాయం కోసం 56% బీసీల పక్షాన 56% అడవుల గుండె గొంతుక వినిపించడానికి, అసెంబ్లీ పార్లమెంట్ లో మన వాణి వినిపించడానికి రాజకీయ పార్టీ పెట్టి తీర్థమని చెప్పి బస్యాత్రలో చెప్పడం జరిగిందని చెప్పి సదనం గుర్తిస్తున్నా. అందుకోసం ఇవాళ బస్యాత్ర ఉన్నప్పుడే, బస్యాత్ర ఉన్నప్పుడే ముందస్తు ఎన్నికలు వచ్చాయి. నేను మెదక్ జిల్లా రామాయపేట ఉన్నప్పుడు ముందస్తు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ రద్దు చేసేసింది. లేకపోతే ఇవాళ ఈ వేదిక రాజకీయ పార్టీ అనౌన్స్ చేసేటువంటి వేదిక అని చెప్పి సదనం గుర్తిస్తున్నా. ఇప్పుడు పార్టీ చాలామంది మేధావులు, గౌరవ పెద్దలు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, చాలామంది మేధావులు ఇప్పుడు పార్టీ పెట్టడానికి సమయం లేదు కాబట్టి అట్టే సంగమవుదామా పార్టీ పెడతామని చెప్పి తర్జన పరచలు చర్చలు జరిగాయి. మెజార్టీ ప్రజలు ఇలా పార్టీ పెడతామన్నారు, కానీ ఎన్నికలు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది, ఎన్నికల కోడ్ వచ్చింది, సమయం లేదు కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక్క షాట్ తీసుకుంటామని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. పెద్దవారి వేదిక మీద ఉన్నటువంటి అందరి ఆరోగ్యంతో ఒక నిర్ణయం చెప్పదలుచుకున్నా, పార్టీ పెట్టే సమయం లేదు. అట్లా అని పార్టీ నుంచి పెట్టడానికి వెనకడి చేసేటువంటి ఇలా మా జాతి కాదని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. పార్టీ పెట్టడానికి ఖచ్చితంగా ఒక రాజకీయ వేదిక మాత్రం పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇలా బీసీ సంక్షేమ సంఘం ఖైరతాబాద్లో అన్ని జిల్లాల 31 జిల్లాల నాయకులతో సమావేశమైన 31 జిల్లాల నాయకులు కూడా చెప్పారు, అన్నా పార్టీ వెళ్దాం కానీ ఇప్పుడు ఒక రాజకీయ వేదిక వెళ్దాం, స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ వేదిక పార్టీగా మార్చుదామని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అందుకోసమే ఇవాళ మీ అందరు చప్పట్ల ద్వారా పెద్దవారి అందంతో మనం ఒక రాజకీయ వేదికను ప్రకటిస్తున్నాం. ఆ రాజకీయ వేదిక పేరే బీసీ రాజకీయ సమితి అని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నాం. ఈ బీసీ నేను ఇంతకుముందే చెప్పిన భూమి బద్దలు కానీ లేవద్దని చెప్పిన, పార్టీ పెట్టాలంటే మనకు త్యాగం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, ఇలా కష్టించే పని ఉండాలి. ఈ రాజకీయ వేదిక ఎజెండా చెప్పి నేను ముగించి కూర్చుంటా. ఈ బీసీ రాజకీయ సమితి ఇవాళ ఖచ్చితంగా ఇది రాజకీయంగా బీసీలను రాజకీయంగా ఏకీకరణ చేయడానికి, రాజకీయ నిర్మాణం చేయడానికి ఖచ్చితంగా 600 అయినా 106 అయినా ఖచ్చితంగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఏ పార్టీ బీసీకి ఇచ్చినా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం బీసీలకు అన్యాయం చేశారు, సరిదిద్దుకోవాలి. ఇవాళ మా బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం మొదటిసారి పరిధానం చేసినటువంటి కాసో శ్రీకాంతారి మా అక్క తల్లి శంకరమ్మకే టికెట్ ఇవ్వలేదని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. టికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఎందుకు టికెట్ ఇవ్వవు? తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇస్తారు, తెలంగాణ అన్యాయం చేసే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్నటువంటి నా కాసో శ్రీకాంతారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీ మీద ఉందని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఇంకా 14 సీట్లు ఉన్నాయి,
ఆ 14 సీట్లు ముందు గుత్తగా ఎస్సీ ఎస్టీ తప్పిస్తే మిగతా సీట్లని బీసీలకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా రాజకీయ సమితి డిమాండ్ చేస్తుందని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. మా కూటమి ఒత్తు పెట్టుకున్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ టీజేఎస్ టీడీపీ సిపిఐ ఒత్తు పెట్టుకున్నారు. మీరు పొత్తు పెట్టుకుంటారా పొత్తు విడిపోతారా మాకు సంబంధం లేదు. కానీ మీ పొత్తులో భాగంగా వచ్చినటువంటి టికెట్లకు టీడీపీకి నేను హెచ్చరిస్తున్నా, పొత్తులో భాగంగా వచ్చినటువంటి టీడీపీ టికెట్లకు ఎన్ని వస్తాల్లో సగం బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. సిపిఐకి ఎన్ని టికెట్ వస్తే సిపిఐలో ఇవ్వాలి. అదేవిధంగా టీజేఎస్కి ఎన్ని టికెట్లు వస్తే అందులో సగం పార్టీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తున్నా ఈ వేదిక మీదకి వెళ్ళి. ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి సానుభూతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఒక సింపతి ఉంది. కానీ ఆ సింపతి సొమ్ము చేసుకోవాలంటే కాదు, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటేనే ఇవాళ బీసీల మద్దతు ఉంటుంది, లేకపోతే ఉండదని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. మా మద్దతు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో 50 టికెట్లు బీసీలకే కేటాయించాలని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. అదేవిధంగా టీఆర్ఎస్ బీసీలకు ఇస్తే మాకు ప్రస్తుతం పార్టీ లేదు కాబట్టి ఈ 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉన్న బీసీకి మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ బీసీకి ఇస్తే కాంగ్రెస్ ఉన్న బీసీకి మద్దతు ఇస్తాం. సిపిఐ బీసీకి ఇస్తే సిపిఐలో ఉన్న బీసీకి మద్దతు ఇస్తాం. బీజేపీ బీసీకి ఇస్తే బీజేపీలో బీసీకి మద్దతు ఇస్తాం. టీజేఎస్లో బీసీకి ఇస్తే టీజేఎస్లో మద్దతు ఇస్తాం. కానీ ఒక నియోజకవర్గంలో ఏ పార్టీ బీసీకి ఇవ్వదనుకో ఆ నియోజకవర్గంలో ఇవాళ బీసీ రాజకీయ సమితి నుంచి బీఆర్ఎస్ నుంచి ఇవాళ ఓ అభ్యర్థి నిలబెట్టి బీసీల సత్తా చాటుతామని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. ఇవాళ చివరి ఒక మాట చెప్పి ముగిస్తా, ఒకటే మాట చెప్తా. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నా, 2018 ఎన్నికలు మీకు ఇవే చివరి ఎన్నికలు కావద్దంటే ఇవాళ యూపీ బీహార్ తమిళనాడు చాలా రాష్ట్రాల్లో మీకు డిపాజిట్ కూడా రావడం లేదు, మీ పార్టీల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీకు నిజంగా బీసీలకు ఇస్తేనే మీ పార్టీ బతుకుతుంది. మీ పార్టీలో మేము జెండా ఎందుకు తీసుకోవాలి, మీ పార్టీలో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, మీ పార్టీ జెండా ఎందుకు పోయాలి, మీ బ్రాకెట్ ఎందుకు జిన్నాబాద్ కొట్టాలి. మాకు రాజకీయ వాటా జనాభా తామాష ప్రకారం ఇస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రాలు ఉంటాయి. ఇయ్యకపోతే ఈ రంగురంగుల పార్టీలను కొందబెట్టి బీఆర్ఎస్ జెండాతోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు పోతామని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. బీసీ రాజకీయ పార్టీ వచ్చిన రోజు బీసీ రాజకీయ పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద ఉద్భవించిన రోజు మీ పార్టీలకు ఈ ఏ చివరి ఎన్నికలు ఏంటని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. మీ రాజకీయ పార్టీ కార్యాలయాలకు పూలైన బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. అందుకోసమే ఒక చివరి అవకాశం ఈ బీసీల యుద్ధమేరు మహాసభ మీకు చివరి అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఇవే చివరి ఎన్నికలు అయితే చెప్పి ఈ యుద్ధమేరు సభ సాక్షిగా హెచ్చరిస్తున్నా అని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. ఒక మాట చెప్తున్నా, చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది ఉద్యోగులు వచ్చారు, మహిళలు వచ్చారు. ఇవాళ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం అడుగొద్దిక నుంచి రాజకీయ పార్టీలను ఈ ప్రభుత్వాలను సాగిలపడి అయ్యా పింఛన్ ఇస్తావా, అయ్యా రేషన్ కార్డు ఇస్తావా, అయ్యా మాకు స్కాలర్షిప్ ఇస్తావా, అయ్యా మాకు ఉద్యోగాలు పెడతావా, మనం అడగడానికి బీసీలు పిచ్చగాలు గారు, బీసీలు పిచ్చగాలు గారు. బీసీలు ఆత్మగౌరవంతో మనం ముందు పోవాలి. రాజకీయ నినాదంతో ఓటు మారే సీటు మారే నినాదంతో ముందుకు వెళ్దాం. అంతిమంగా ఈ 2024లో బీసీ ఉద్యమం ఎజెండా, బీసీ రాజకీయ సమితి ఎజెండా మనది 2024. బీసీ ఉద్యమ ఎజెండా 2024లో ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మీద 60 మంది బీసీ ఎమ్మెల్యేలను 9 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని అసెంబ్లీ మీద బీఆర్ఎస్ జెండాను ఎగరవేద్దామని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నా. బీఆర్ఎస్ జెండా బీసీలకు అంట,
అదే విధానంతో ముందుకు పోదామని చెప్పి సత్తా పూర్తి చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నా చెల్లెమ్మలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అన్నలకు కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మాట్లాడినంతసేపు ఎట్లయితే సిద్ధంగా ఉన్నారో, నేను మాట్లాడినంతసేపు మన మీటింగ్ అనుకుంటే ఇదే మీటింగ్లో కొంతమంది నాయకులు పెట్టారు. మీటింగ్ ఇదే బీసీ నాయకులు, బీసీ సంఘాల పేరుతో కొంతమంది నాయకులు పెట్టారు. ఏం చేశారు తెలుసా? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోదండ రామరెడ్డిని, కిషన్ రెడ్డిని, చాడ వెంకటరెడ్డిని, పోకరెడ్డి నా కుటుంబం అనుకున్నా. ఇవాళ ఒక్క జిల్లా ఏమిటి, ఖమ్మం జిల్లా పోయినప్పుడు మా సతీష్ అదే నా కుటుంబం అనుకున్నా. నల్లగొండ జిల్లా పోయినప్పుడు మా కాషాయ వైద్యుల సత్యనారాయణ నా కుటుంబం అనుకున్నా. ఇవాళ మెదక్ జిల్లా పోయినప్పుడు ఇవాళ మెట్టు గంగారమే నా కుటుంబం అనుకున్నా. సంగారెడ్డి జిల్లా పోయినప్పుడు మా పాండవే నా కుటుంబం అనుకున్నా. అదేవిధంగా నర్సాపూర్ పోయినప్పుడు మా లక్ష్మకే నా కుటుంబం అనుకున్నా. సూర్యాపేట పోయినప్పుడు మా శ్రీనివాస్ గౌడ్, మా మధు యాదవ్, మా చలమల నర్సుకే నా కుటుంబం అనుకున్నా. ఇట్లా జిల్లా పేరు చెప్పుకుందని బాధపడుతూ ఏ జిల్లా పోయినా ఆ జిల్లా నా కుటుంబం. మీరందరూ మీ తోడ పుట్టకపోయినా, రక్తం పంచుకొని పుట్టకపోయినా, మీ మనమందరం అన్నలమ్ములం, అక్క చెల్లెలం, చివరి శ్వాస ఉన్నంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నన్ను నమ్మి వచ్చినందుకు, మా జెండ మోసినందుకు, నాతో పాటు నా అడుగుల్లో అడుగేసినందుకు, మీతో పాటు కలిసి సాగుతా, కలిసి జీవిస్తా, అంతిమంగా రాజ్యాధికారం సాధిద్దాం. సమత మమతల రాజ్యం కోసం, అసమానత లేనటువంటి రాజ్యం కోసం, పడుగుల రాజ్యాధికారం కోసం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవిస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై పిఆర్ఎస్, వర్తి లాలే బీసీల రాజకీయ సమితి. ఓటు మనదే, ఓటు మనదే, సీటు రావాలనే అనండి. ఓటు మనదే, ఓటు మనదే. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా ఉన్న గాంధీ బొమ్మ ఏంటా, మనం జ్యోతిబా ఫూలే బొమ్మ, అంబేద్కర్ బొమ్మ కదా పెట్టుకుంటాడు. అది కాదన్నాను, దేశభక్తి ఎక్కువ. గాంధీ బొమ్మ చూపించు. నువ్వు 500 రోడ్లలో చూపిస్తావా, 1000 రోడ్లలో చూపిస్తావా, మొత్తానికి గాంధీ బొమ్మ చూస్తే తప్ప నీకు ఉండవేనని అన్నాడు అన్నమాట. ఇది ఈ స్థాయిలో దేశభక్తి ఉంది. అయితే మంచి కాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. తిన్నాడు మీ నాయుడు కోట్లు పింగేశాడు. ఇట్లా ఒకటి ఒకటి అనుకుంటూ ఉంటారు ఒక పార్టీ వాళ్ళ. ఇలా చిన్న చిన్న బ్రేక్ ఇస్తాం. ఈ బ్రేక్ మధ్యలో మాట్లాడుకునే రియల్ డిస్కషన్స్ ఉంటాయన్నమాట. అన్నయ్య అన్న పెట్టేట్లు ఉన్నది, 10 ఎకరాలు ఉండి కదా, ఏం చేస్తుంది, ఎవరు ఇంతవరకు కొట్టుకున్నటువంటి అంతా సయోజ్ చేస్తారు. సో ఆ సందర్భంలో మంచి విషయాలు మాట్లాడుతుంటాం. మాట్లాడుతుంటూ కరప్షన్ జనంలో ఎక్కువైపోయిందండి, ఓటర్లో కరప్షన్ ఎక్కువైపోయింది. ఇవాళ ఓటర్ పైసలు ఇవ్వకుండా ఓటు వేసేవాడు వీడు. మమ్మల్ని అనుకుంటారు మేము తీసుకెళ్ళి జనాన్ని కరప్ట్ చేస్తున్నామని, కానీ ఓటరే కరప్ట్ అయిపోయాడు అని. టూ మచ్ అది. మీరు డబ్బులు ఇస్తారని వేస్తారు, మామూలుగా అయితే మీరుగా మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు, ఇవ్వకపోతే తీసుకోకుండా వేస్తారు కదా అని మేము వాదన చేస్తాం. ఇలా ఒక తెలంగాణ మొత్తంలో ఎక్కడెక్కడ ఎంతంత శాతం ఓటింగ్ జరుగుతుంది, ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ శాతం జరుగుతుంది, ఇక్కడ 45% పోలింగ్ అయింది, 50% పోలింగ్ చెప్పేటప్పుడు ఈ గ్రామంలో మొత్తం ఎన్నికల్లో ఎవరూ ఓటు వేయలేదు అంటే అందరూ పోటీ పడుతున్నారు, ఒకటి మీద ఒకటి పోటీ పడుతున్నారు మైక్ దగ్గర పెట్టి. కారణం ఏంటో వాళ్ళని ఆయన తెలుసుకున్నాం. అంటే అప్పుడు వాళ్ళన్నారు, ఏ మేము మనుషులు కావా, మేము ఓటర్లు కావా, ఒక టీఆర్ఎస్ కానీ, ఒక కాంగ్రెస్ పార్టీ కానీ, ఒక బీజేపీ కానీ, ఒక సిపిఐ కానీ, ఒక సిపిఎం కానీ, ఒక్కడు ఒక్కడంటే ఇవ్వలేదే ఒక పచ్చనోటు కూడా. మేము ఎందుకు వేయాలి అని బాయ్కట్ చేశాం. చూశారు ఎప్పుడైనా జనం ఎలా కరప్ట్ అయిపోయారు. నెక్స్ట్ పాస్ అయిపోయిన తర్వాత ఇంకో విలేజ్ నుంచి వచ్చింది, అప్పుడు కూడా వినండి అది కూడా అన్నారు వెంకటేశ్ అప్పుడు విన్నాను. ఇంతకుముందులాగా అక్కడెవరు మాట్లాడరు, సైలెన్స్ ఉంది. జనం పోటీ పట్ల ఒక రిపోర్టరే మాట్లాడుతున్నారు. ఇల్లు ఒక ఆయన లేచి ఈ గ్రామంలో కూడా ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఓటు వేయలేదు, ఏ పార్టీకి వేయలేదు, అందరూ ఎన్నికల్ని బహిష్కరించారు. కారణం ఏమిటని అడిగారు.
అప్పుడు ఓకే థ్యాంక్ యూ టైం లేదు సిద్ధాంతపరమైనటువంటి పాటలు పాడారు తమ్ముడు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు మన చైతన్యాన్ని మన ఐక్యతను ప్రదర్శించాలి దయచేసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన సమావేశం ముగుస్తుంది కాబట్టి ఎవరు కూడా అటు ఇటు డిస్టర్బెన్స్ కావద్దు చాలామంది వేల మందికి వస్తున్నారు మీరు 10 మందో 5 మందో లేచి అటు ఇటు తిరుగుతుంటే కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి అన్నిలా భావించకుండా నిజంగా మన శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే బీసీ జాతి బిడ్డలమైతే మనలో ఆత్మగౌరవం ఉంటే మనలో చీము నెత్తురు ఉంటే మనకు రాజ్యం కావాలంటే మనం కూడా కుసోని అగ్రకులాల పాలనకు చరణగీతం మాడుతాం దట్టు కడతామని చెప్పి కుసోని ఐకమత్యం చాటి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా కాబట్టి మహారాష్ట్రకి వెళ్ళి ప్రొఫెసర్ తైవాణి గారు వచ్చారు వారు మహారాష్ట్రలో చాలా బిజీ ఆయన ఒక్క నిమిషం కూడా సమయం దొరకదు ఆయన మహారాష్ట్రలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి మా లాంటి స్టూడెంట్స్ ఆయన దగ్గర 10,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు ఆయన మాట్లాడినప్పుడు మీరు లేరనుకో ఆయన ఏమనుకుంటాడంటే అయ్యో ఈ తెలుగులకు ఈ తెలంగాణ బీసీలకు ఐక్యత లేదని అనుకుంటాడు దయచేసి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు వచ్చిన వాస్తవమే 11 గంటలకు వచ్చారు కానీ ఫ్యాన్ లేవు మా చెల్లెమ్మలు కొంతమంది మా అన్నలు అన్న ఒకటే ఉడకపోస్తుంది అంటారు ఉడకపోసినా ఇళ్ళ నిప్పులు కురిసినా ఎండు వచ్చినా పిడుగులు పడ్డా మన జాతి కోసం భరిద్దాం మన చైతన్యాన్ని చాటి చెప్పులామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం आज जमाने में
जो देखेंगे हमारे जो जो आप पीसी बोलते हैं हम लोग ओबीसी बोलते पीसी ओबीसी एक ही है अलग अलग सही है इनकी चिंता करने वाले लोग कितने बचे हुए उसमें से श्रीनिवास गौड़ जी यहाँ पर इतने 36 दिन घूम रहे हैं ऐश्वर्या स्वरूप को साथ दे रहे हैं आंध्र प्रदेश से हमारे शंकर राव जी यहाँ बैठे हुए हैं आप समझ लीजिए कि हम ओबीसी को इकट्ठा आना ये कितना जरूरी है हमारे देश को स्वतंत्रता मिलने के बाद आज करीब करीब 70-71 साल हो गए लेकिन हम हमेशा कहते हैं कि भारत देश संविधान से चलता है संविधान में हमें ओबीसी को जो हक दिए पहला सवाल होता है कि 70 साल तक हमारे हक हमको क्यों नहीं मैं ज्यादा डिटेल में नहीं जाऊंगा लेकिन आज वो हक के लिए जो लोग आगे आ रहे हैं लड़ रहे हैं आपको आपका हक लाने की कोशिश कर रहे हैं मेरी आपसे एक ही विनती है कि आप मन मन धन से इनके साथ रहिए और ओबीसी का भला करें जब तक आप सभी के लोग इन लोगों के साथ नहीं रहेंगे हम कुछ नहीं करेंगे आप सब लोगों को पता होगा कि 70 साल के बाद इस नेशनल कमीशन फॉर बैकवर्ड क्लासेस इस कमीशन के अध्यक्ष सपना जी ऐश्वर्या साहब थे उसे कल तक स्टैट्यूटरी दर्जा नहीं था अध्यक्ष इच्छाटी తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోదరుడు ఆదుల శ్రీనివాస్ గౌడ్ గారికి అదే ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు ఓబీసీ జాతీయ అధ్యక్షులు మాజీ జస్టిస్ శ్రీశ్వరయ్య గారికి అదేవిధంగా జాతీయ నాయకులు ఆల్మాన్ రాజ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులకు జిల్లా అధ్యక్షులకు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి అందరు కూడా మహిళలకి విద్యార్థిని యువతికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా శుభదినం ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా బీసీ సంక్షేమ సంఘం అనేది చాలా బలోపేతంగా ఉంది ఇక్కడ గాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడున్న ఈ రాష్ట్రంలో బీసీ అట్టడుగులు ఉన్నటువంటి వర్గాలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని వారి యొక్క సంక్షేమ పదాలు తగినటువంటి రీతిలో అందాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము కూడా 13 జిల్లాల్లో కూడా అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ రాజుల జాతి దాదాపు 56% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి అనేక రకమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక రకమైన అంశాలు చేస్తూ ఉన్నారు ఎన్నికలు అయిన తర్వాత ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ గత ఎన్నికలో ఎన్నికల మేనిఫెస్టోలో అనేక రకమైన అంశాలు పెట్టినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు పూర్తి చేయకుండా మళ్ళీ కొత్తగా ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి మరి ఈ రోజున రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనకి స్వాతంత్రం వచ్చే 72 సంవత్సరాలు ఉందా ఉంది బీసీ సామాజిక వర్గాలు ఇంతవరకు సరైనటువంటి రీతిలో చట్టసభలో కానీ స్థానిక సంస్థలో కానీ మన యొక్క జాతికి సంబంధించినటువంటి చట్టసభలో రిజర్వేషన్లు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఇవ్వకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఈ రోజున ఎంతో వెనుకబడినటువంటి జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళ కుల వృత్తులు కానీ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ కుల వృత్తులు కూడా అగ్రవర్ణాలు పని చేసుకుంటున్నారు ఇవాళ మన జాతి వృత్తులు మరి నిర్గ్రహమైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి బ్రహ్మాండంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి జాతీయ నాయకులు మరి ఈశ్వరి గారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పర్యటించి ఈ యొక్క
అధ్యయనం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నటువంటి మరి వారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మనం ఏ రాజకీయ పార్టీకి మరి పొత్తులు కాకుండా మనకంటూ ఒక స్వయం ప్రాతిపదికన మనం నిర్మాణం చేసుకుని మన యొక్క సత్తారంటూ మన యొక్క జాతి యొక్క పౌరుషాన్ని మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని యాచించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీలకి మనం ఇవాళ ప్రజలకి సీట్లు ఇచ్చే విధంగా మనందరం కూడా రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎవరికి లేనటువంటి క్రిమినాలిటీ బీసీ సామాజిక వర్గాలకి ఈ క్రిమినల్ పెట్టడం అనేది కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా బీసీని మోసం చేసి ఓట్లు లభించుకుని ఇవాళ పప్పం గడుపుకుంటా ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, మళ్ళీ ఓట్ల కోసం మన దగ్గరికి వస్తా ఉన్నారు. 2020 జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీకి తగినటువంటి రీతిలో పొరపాటు చెప్పే విధంగా మీరందరూ కూడా ఒక కార్యాచరణ తీసుకుని శ్రీనివాస గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అట్టడుగున్న వర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా ఉద్యమాలు పోరాటాలు చేసే విధంగా మీరందరూ కూడా ఒక కార్యాచరణ చేసుకుని అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా 13 జిల్లాలో అన్ని కులసంఘ నాయకులు కూడా ఒక వేదిక తీసుకొచ్చి ఇటీవల మన గుంటూరులో కూడా 10,000 మందితో బ్రహ్మాండమైనటువంటి ఒక ర్యాలీలు జరిపించి మరి రాజకీయ పార్టీల గుండెల్లో నిద్రపోయే విధంగా గుంటూరు మొత్తం పోషించే విధంగా బీసీ యొక్క సునామీని సృష్టించే విధంగా కార్యాచరణ తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా 12 జిల్లాలో కూడా 10,000 మంది తగ్గకుండా ఆ 12 జిల్లాలో కూడా ఒక బీసీ వాదన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిలబడే విధంగా ఒక ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళి మరి బీసీకి తగిన రీతిలో న్యాయం చేసే విధంగా పోరాటాలు చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ మరి ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘ నాయకులకి వేదిక మీద పెద్దలకి మీడియా మిత్రులకి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నాయకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై పూలే. థ్యాంక్ యూ అన్నగారు. ఇక ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, దయచేసి ఎవరు కూడా లేవన్నా ఆల్మేన్ రాజుగారు తన పేరులోనే ఆల్మేన్ అందరివాడు మన ఆల్మేన్ రాజుగారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడేందుకు విజ్ఞప్తిస్తున్నాను. మన జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గాదుల నాగరాజు గారు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శంకర్ గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వస్తే నిన్న ప్రకాష్ గారు వేదిక మీకు రావాల్సిందిగా సాధారణంగా గమనిస్తాం. జై భీమ్, జై పూలే, జై బహుజన్ అన్నారు మీరు కూడా. జై బహుజన్ అని, జై బహుజన్ మీటింగ్ ఇన్సేపు జరిగింది కాబట్టి ఏదో రెండు మాటలు తమాషగా మాట్లాడుకుని వెళ్దామని. బహుజన్ అని అంటేనే ఏదో బీసీలను ఎస్సీలను ఎస్టీలను కాదు, బహుజన్ అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇప్పుడు 3,000 సంవత్సరాలకు ముందు బుద్ధ భగవానుడు ఇచ్చినటువంటి సందేశం, దాన్ని తీసుకొని కాంచీరామ్ గారు అక్కడ ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇంతమంది కుల సంఘ నాయకులు ఇంత పెద్దలు లేరు. కాంచీరామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత శక్తివంతుడైనటువంటి మన ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు లేరు. ఆయన వెనక చాలా గొప్ప మేధావైనటువంటి మన చంద్ర సతీష్ చంద్ర గారు అలాంటి వాళ్ళు లేరు. ఇక్కడ ఉన్నటువంటి ఇంత గొప్ప వ్యక్తులు ఎవరు కూడా ఆ రోజు కాంచీరామ్ వెనక లేరు. అయినా అంత పెద్ద ఉత్తరప్రదేశ్ని కైవసం చేసుకునే శక్తి, కొన్ని తృటిలో ప్రధాని కాగలిగినటువంటి శక్తిని కూడా ఆయన మరణం చెందడం వల్ల జరిగింది. ఆయన ఓటు వేయమని చెప్పలేదు మనకు, ఆయన నాకు ఓటు వేయమని చెప్పలా, నాకు ఓటు వేస్తే ఎంతో ఒక నోటు కూడా కట్టరా అని నోటుతో కూడా ఓటు వేయమన్నాడు. నా ఓటు వేసేటప్పుడు నా పార్టీకి ఆ ఓటుతో కూడా మీరు 5 10 రూపాయో 10 100 ఆ నోటు కుట్టి వేయండి అని అన్నాడు.
అలాంటి వాళ్ళే నాకు ఓటు వేయండి అన్నారు. మనం ఊరికే ఓటు అడిగితే ఆయన ఉద్దేశం నిజంగా డెడికేషన్ ఉన్నవాడు, నిజంగా ఆయన ఆశయాన్ని నమ్మినవాడు ఓటేస్తాడని ఉద్దేశం. మనకు ఆ దమ్ముందా? నోటు వేయమని అడిగే దమ్ము, నోటుతో కూడా ఓటు వేయమనే దమ్ముందా? దమ్ము లేకపోవడానికి కారణం మాయ మాటలు చెప్పే మాయలు పకీర్లందరూ వచ్చి అగ్ర కులాల నుంచి మనల్ని మోసం చేసి మాయ మాటలు చెప్తా ఉంటే మనకు ఎక్కడొస్తుంది ఆ దమ్ము? తెలంగాణ వస్తే దళితుల్ని నేను సీఎం చేస్తానన్నటువంటి కేసీఆర్ చేశాడా? అయినా కూడా నాలుగు ఐదేళ్ళు గడిచి నాలుగున్నర సంవత్సరం గడిచింది, ఎవరైనా పోయి అడిగే మా చెత్త పట్టుకోనన్నా అడగలా? పెరిగిపోతూ ఉంటుంది మన జీవితం అంటే మేము బలం మేము జనం అని చెప్పుకుంటా ఉంటాం వేదికల పైన. చెప్పింది చేయనప్పుడు కూడా అడగలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేయాలి? నువ్వు చెప్పింది దళితులు చేస్తానన్నావు, చేయలేదు కదా అని అడగం. భయం మనకు నిజంగానే భయం. కాకలి మంగలి కంసలి కుమ్మరి వడ్డెరావు వేస్తా పోయా కుడు బొక్కల ఏం చేస్తాం? ఎవరున్నారు మనకు వెనక? ఏదన్నా సమస్య వస్తే ఎవరైనా కాపాడేవాడు ఉంటే మనం ముందుకు వచ్చి అడగలం. అడిగితే వాడి ఇంటి జాగా పక్కన ఎంత ఉందా చూడు, వాడి ఇల్లు కూడగొట్టు, వాడు అడిగితే వాడు వాటర్ నల్లా కూడగొట్టు. అవడా మన గుండ్రల్లో సమాధానం మనకు వస్తారు. కానీ ఈరోజు ధైర్యంగా చెప్తున్నా ఇంకా ఆ రోజులు రావు, ఆ రోజులు ఇంకా పోయాయి. అసలు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంటారు 70 సంవత్సరాలు, ఈరోజు ఆ స్థితికి రావడానికి దేశమంతా కారణం, దేశమంతా కాంగ్రెస్ పార్టీ వెనకపోవడానికి కారణం బీసీలను విస్మరించడమే, బీసీలను పట్టించుకోకపోవడమే. అక్కడ ఉన్నటువంటి అక్కడ కులాలు అక్కడ కుల వ్యక్తులు బీసీలను పట్టించుకోరు. అసలు చిన్న సందేహం, మనం అనుకుంటున్నాం ఈ రిజర్వేషన్లు అన్నీ ఇచ్చారని. ఈ రిజర్వేషన్లు ఎవరు ఎవరికి ఇచ్చారు? మండల్ కమిషన్ రిపోర్టు 1978లో కాంగ్రెస్ పార్టీ కాదు మండల్ కమిషన్ నియమించిందని. మండల్ కమిషన్ నియమించింది ఆ రోజు జనతా పార్టీ. కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో చేరినటువంటి కూటములు ఇలాంటి శ్రీనివాస్ గౌడు ఇంకొకరు ఇంకో లాంటి ఈ కూటములన్నీ శరద్ యాదవ్ దాంట్లో ఉన్నటువంటి ఆ రోజు వాళ్ళందరూ కూడితే వాళ్ళు మండల కమిషన్ వేశారు, కాంగ్రెస్ పార్టీ వేయలేదు. కాంగ్రెస్ ఆ తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ 1980లో ఇచ్చారు డిసెంబర్ 6. 10 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మండల కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇదే బీజేపీ పార్టీ మండల్ వర్సెస్ కమండల్ అంటూ ఈ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయకుండా వ్యతిరేకంగా చేసింది. ఆ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి బిపి సింగ్ ఆయన్ని మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేశాడని పార్టీలన్నీ దించేశాయి కిందకి. అంటే బీసీలకు పనిచేసినటువంటి వ్యక్తి ఒక ప్రధానిని దించడానికి కారణం మండల కమిషన్. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమి, మనం బీసీలకు చేసింది ఏమీ లేదు కాబట్టి ఈరోజు మళ్ళా వెనకబడింది బీసీలు వెనక. దయచేసి మనం ఎంతమంది వచ్చామా ఎంతమంది కాదా అని, నువ్వు ఈ మీటింగ్లో ఉన్నావంటే నువ్వు ఎంత శక్తివంతుడో నువ్వు ఆలోచించుకో. మీరందరూ మీ గ్రామాలకు వెళితే మీ టౌన్లకు వెళితే ఒక్కొక్కరు 1000 మందితో మీరు 1000 మందితో మీటింగ్ పెట్టలేని శక్తి మీకు లేదా? అంటే ఒక్కొక్కరు 1000 మంది 2000 మందితో సమానం. ఈరోజు మనం అనుకుంటున్నాం జస్టిస్ ఈశ్వరయ్య గారు మన వెనక ఒక న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ స్థాయిలో రిటైర్డ్ అయ్యి నేషనల్ ఓబీసీ కమిషన్కి చైర్మన్గా పనిచేసి నిజంగా చెప్పాలంటే ఆయన లాబీయింగ్ చేసుకుంటే ఉపరాష్ట్రపతి పదవి కూడా ఇచ్చిన ఆశ్చర్యం లేదు, రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఈరోజు బీసీ ఆయన లాబీయింగ్ చేసుకోవాలా? ఎప్పుడు కూడా ఏమి చేయాలా ఏం చేయాలా, మనం వచ్చేదో చేద్దాం బీసీలకు చేద్దాం, ఒక పార్టీ పెట్టిద్దాం, లేదు ఇంకోటి ఏదో సంఘటపరుస్తాం, ఇదే ఆలోచన. ఆయన ఫోన్ వస్తే కూడా నాకు అప్పుడు అనిపిస్తాను, నేను నిన్న రాత్రి ఫోన్ చేస్తే 9 గంటలకు బయలుదేరాల్సి వచ్చింది. కారణం సిగ్గేస్తుంది. మనం 20 సంవత్సరాలు బీసీ సంఘాలలో పనిచేసి
ఒక సమస్య పిలిస్తే పోలేరు. జాగర్ శ్రీనివాస్ గారు ఎన్నో మెసేజ్లు పెట్టాడు, రమ్మని చెప్పాడు. ఆయన ఆ వయసులో అంత పెద్ద స్థాయిలో పనిచేసి ఆయన పిలిస్తే మనం ఆ మీటింగ్ పోలేదంటే ఇంతకన్నా అవమానకరం ఉండదు. ఏం కావాలి రమణం, కేసులు పెట్టమనం. ఇంత ఇంతకన్నా మనకు ఉన్నటువంటి కెపాసిటీ, ఇంతకున్న పర్సనాలిటీ ఆ రోజు కాంశీరావు వెనక లేదు, ములాయం సింగ్ వెనక లేదు, లల్లూ ప్రసాద్ వెనక లేదు. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 2019 ఏమో తెలియదు, 2024 మాత్రం బీఆర్ఎస్ తప్పకుండా, బీఆర్ఎస్ లేకుండా రాజకీయం నడిచే సమస్య లేదు. ఇది 100% కరెక్ట్. వీడెవరు ఆల్మీన్ రాజు కరెక్ట్ అని చెప్తాడు మీరు అనుకోవచ్చు. వీర బ్రహ్మ గారు మనవడు, ఆ స్థాయి మాది, నాకు అంతో ఇంత కొంత ఉంటుంది. అయితే సోదరులారా, 2024 మన టార్గెట్, 2013లో చేసాం వల వల కూడా కాదు, ఇది ఇనప కంచ. కాబట్టి నిజంగా శ్రీనివాస్ గౌడు చాలా చాలా నిజంగా ఎంత ధైర్యము, ఎంత ఆలోచన, ఎంత ముందు చూపు లేకపోతే ఈ టైంలో కేసీఆర్ ఎత్తు ఇక్కడ ఒక గర్వ మారింది. లేదంటే 2019లోనే మామూలుగా రావాల్సిన ఎన్నికలు 9 నెలల తర్వాత వచ్చుంటే బీఆర్ఎస్ చుట్టూ తిరుగుణాలు అలా తెలివిగా వేశాడు. కాబట్టి ఇలాంటి తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ మాటలు నమ్ముతున్నాము. కాబట్టి వాళ్ళు వెనకపోయినా మీకు పోయే రోజులు లేరు. అందరికీ చైతన్యం ఉంది, 100% చైతన్యం ఉంది. ఎవరిని చైతన్యం చేయాల్సిన పల్లె, భరోసా ఇచ్చే నాయకుడు కావాలంటే మనకు మనకు ఒక భరోసా ఇచ్చే నాయకత్వం వస్తే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ నిలబడితే ఒక అంబేద్కర్ అనుకుంటే వెనక పూలే లాంటి మన ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఛత్రపతి శివాజీ లాంటి మనందరం ఉన్నాం. అది తిప్పుదాం, సవాల్ చూసుకుందాం. అగ్ర కులాలు కాదు, అగ్రవర్ణాలు కాదు, ఎవరితో కూడా సరే జై భీమ్ జై పూలే. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క ఉద్యమ నమస్కారాలతో మరొకసారి జై భావ జై. దుర్గయ్య గౌడ్ మైక్ ఉన్నాడు, ఇచ్చేవలసి వస్తుంది. థ్యాంక్ యూ అన్న గారు. ఇప్పుడు ఒకే ఒకరు ఇలాంటి దాంట్లో ఇలాంటి స్ఫూర్తి బుద్ధుల మధ్య నేను కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడ మన బీసీల మీద పోరాటంతో, అలాగే మన బీసీల పోరాటం, అలాగే మన బీసీల కసి కృషి, వీళ్ళందరూ ఏమిటంటే మనం ఏం సాధిస్తున్నాము, ఏం పోగొట్టుకుంటున్నాము, మనకి ఎంత 53-54% మన కులము ఆధిపత్యం ఉన్నా మనం ఏమీ సాధించలేకపోతున్నామని ఇప్పటి వరకు ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ చెప్పారు. నేను కూడా మీ అందరిలో ఒక అభాగ్యురాలిని. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో కూడా బీసీ వాళ్ళకి స్థానాలు లేవు. నేను ఒక మంచి మంచి సినిమాలు చేసినా నన్ను ఎక్కడ ఎదగనివ్వలేదు. అలాగే రాజకీయంలో కూడా అంటే బీసీ అంటే బీసీలంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నా మనుషుల్ని ఎంత హీనంగా చూస్తున్నారని అంటే మనలో ఎంత పట్టుదల ఉండాలి, ఎంత కసి ఉండాలి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమని నేను ఒకటే చెప్తున్నాను. డబ్బు మన బీసీలందరం అనగారిన దీనిలో ఉన్నామనేది వాళ్ళ ఉద్దేశం. మన 50% ఉన్నా సరే, వాళ్ళు ఒక 15-16% ఉన్నా సరే వాళ్ళు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎందుకంటే ఒక్కటే చెప్తున్నాను, రాజకీయం వరకు తీసుకుంటే రాజకీయాల్లో వాళ్ళే ముందుకొస్తూ, వాళ్ళే వ్యాపారాల్లో ముందుకొస్తూ, ఈరోజు డబ్బు పరంగా ఆలోచిస్తే మేము 30 కోట్లు పెడతాము, 30 కోట్లు పెడతారు అంటే ఎవరైనా మనలాంటి వాళ్ళు వెళ్ళి మన ప్రజాసేవ చేయాలి, మన బీసీలు పైకి తెచ్చుకోవాలని ఆరాట పడితే మళ్ళాటి వాళ్ళు నేను ఎలా అనగదొక్కుతున్నారు అని అంటే ముందు వాళ్ళు చెప్తుండేది ఏంటంటే ఎలక్షన్లోకి రావాలంటే 30 కోట్లు ఉన్నాయా, 30 కోట్లు ఉన్నాయా అని. కానీ వాళ్ళు ఏమిటి, ముందుగానే వీళ్ళు వ్యాపారాలు చేస్తూ అలాగే రాజకీయ వారసులుగా పెరుగుతూ వాళ్ళ దగ్గర 30 కోట్లు మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయని ముందుకు వస్తున్నారు.
పాతి కోట్లు 30 కోట్లు పెట్టిన వాళ్ళు మన కడుపు ఆకులు ఎందుకు చూస్తారు? మన చేతులు అంటుకున్న మట్టి ఎందుకు చూస్తారు? మన రైతన్నల పాదాలు ఎందుకు చూస్తారు? వాళ్ళు అస్సలు చూడరు. వాళ్ళకి కావలసింది మళ్ళీ 1000 కోట్లు సంపాదించామా, 100000 కోట్లు సంపాదించామా? ఏ బాధ వాళ్ళకి! దయచేసి మళ్ళీ కూడా నాయకులు రెడీ అవ్వండి, మళ్ళా కూడా నాయకురాలు రెడీ అవ్వండి ప్లీజ్ అన్న. అందరినీ ప్రాధాన్యపడుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మన శ్రీనంద గౌడ్ గారికి ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నర్సంపేటలో బస్సుయాత్ర పోయినప్పుడు బ్రహ్మాండంగా 5 కిలోమీటర్లు మా డేగల శ్రీనివాస్ గారి నాయకత్వంలో 5 కిలోమీటర్లు యాత్ర తీశారు, ర్యాలీ తీశారు. ఆ నర్సంపేటలో విద్యావేత్త మంచి మేధావి అయినటువంటి డాక్టర్ మదన్ కుమార్ గారు నర్సంపేట బరిలో నిలబడుతున్నారు. వారు ఖచ్చితంగా ఎన్నికల్లో పరిగీస్తారు, యుద్ధంలో గెలుస్తారు. అదేవిధంగా దేవరకద్ర నుంచి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటి పేరే రాచాల కాదు రాజరికమైనటువంటి నాయకుడు రాచాల యుగేందర్ గారు ఉద్యోగం మర్చిపోయిన రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన నిలబడని అంటాడు. అయినా మేము ఖచ్చితంగా మొదటి సీటే అది సిరిసిల్ల బరిలో మా పరుష హనుమానులు గారు నిలబడిపోతున్నారు. దయచేసి మధ్యకి రావాలి. ఈ స్థానం మీదే, సభ అధ్యక్షులు మీదే, ఎందుకంటే లేటుగా వచ్చారు. మొదటి నుంచి నాతో పాటు సమకాలికులం ఇద్దరం, నేను సీనియర్ కాదు, ఆయన జూనియర్ కాదు, ఇద్దరం సమకాలికులం పరుష హనుమానులు గారు. వారు కూడా యుద్ధ బరిలో నిలబడిపోతున్నారు. ఇంకా చాలామంది నాయకులతోటి నిలబడే వాళ్ళు ఇంకొక 15 మంది వరకు ఉన్నారు. మొత్తంగా బీసీ రాజకీయ సమితి నుంచి మేము ఒక దాదాపు ఒక 30 నియోజకవర్గాల నుంచి బీసీ రాజకీయ సమితి నుంచి మా బీసీ వాణిని వినిపించడానికి ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నాం. ఖచ్చితంగా 600 అయినా గెలుస్తున్నామని చెప్పి సందర్భంగా గుర్తిస్తూ ఆదరించాలి. మా దగ్గర మందిని ముంచినటువంటి సహజ వనరులు దోపిడీ చేసి సమాజాన్ని ముంచినటువంటి నయా పైసలు లేదు. ప్రేమతోటి ఆప్యాయంగా సమాజానికి కులాలకు సేవ చేసేటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇలా ఆదరించాలి, అడుపులో దాసుకోవాలి. మన ఓటు బీసీల ఓటు బీసీలకి వేసుకొని అసెంబ్లీలో మనం వారి వినిపిద్దామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ వీరిని ఆదరించాలని చెప్పి మీకు అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలకు చేతులు జోడించి ఇలా వేడుకుంటూ ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వీరిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరి మనులకు, సోదరులకు, పాత్రికేయులకు, మీ అందరికీ నా హృదయపూర్వక అభివాదనలు, అభివందనాలు. నిజంగా మరి ఏ హంగులు లేకున్నా కూడా, ఏ వనరులు లేకున్నా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను మనం సాధించుకోవడానికి, ఆ సాధించుకోవడానికి ఈ యొక్క భావజాల్యాన్ని ఈ యొక్క మరి తెలంగాణ అన్ని జిల్లాల్లో చుట్టుముట్టి వచ్చినటువంటి యొక్క శ్రీనివాస్కి నా హృదయపూర్వక అభినందనములు, ఆశీర్వాదాలు కూడా. ఎందుకంటే మనము జ్యోతిరావు పూలే గారికి మనము సత్కరించుకున్నాము, ఈ రోజు వరకు మనం మనసులో మదిలో పెట్టుకుంటాము. ఆయన యొక్క సామాజిక న్యాయం గురించి ఆ రోజులలో మరి విద్యతోనే సామాజిక న్యాయం వస్తుందని, అదే పదములో మనం రాజ్యాంగ కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి యొక్క హక్కులని, ప్రాథమిక హక్కులని, ప్రాదేశిక సూత్రాలని, మనకు రాజ్యాంగపరమైన హక్కులవి. రాజ్యాంగం రాకముందు ఎన్నెన్నో మరి అవకతవకలున్నా, మరి అంటరానితనమున్నా ఈ పురోహితుల వాళ్ళని
ఎన్నో రుచులుగా చీల్చి విడదీసి పాలించినటువంటి యొక్క పాలక వర్గాలని యొక్క వాళ్ళకు అడ్డుకట్ట వేసి వారికి ఎంత ఉందో మీరు కూడా అంతే హక్కు ఉన్నదని రాజ్యాంగంలో శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండ బద్దలు కొట్టినట్టు మన సీటు హక్కు ఉంది. మాది కొట్టాలపల్లి వెలిగండ్ల మండలం. మా బజార్కు లైట్ లేక రెండు మూడు ఏళ్ళ నుంచి చూస్తున్నా, మాకు తప్పనిసరిగా లైట్ వేయమని కోరుకుంటున్నాను. మా బజార్కు లైట్ కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు నుంచి లేదు? రెండేళ్ళు అయింది నేను చూస్తాను. అంతకుముందు ఉన్నదో లేదో కానీ ఇప్పుడైతే రెండేళ్ళు అయింది.
మరి కొట్టాలపల్లె అలీగర్ తాలూకా ప్రకాశం జిల్లా కొట్టాలపల్లె కనీసం 2 సంవత్సరాలు నుంచి మాకు యూటిలైట్లు అసలు లేవు. ఏసవి లేరు, సుశలు లేరు, రాత్రిలో చీకటి ఎక్కువ, పాములు ఎక్కువ ఉంటున్నాయి. తిరగడానికి కష్టంగా ఉంది మాకు, తిరగడానికి కష్టంగా ఉంది. రాత్రి ఒకళ్ళు పొద్దున్న పని పోయి చీకటి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పోవడానికి లైట్ లేక ఇబ్బంది పడుతున్నాం. మాది కొట్టాలపల్లి వెలిగండ్ల మండలం ప్రకాశం జిల్లా. మాది కొట్టాలపల్లి చాలా ఎస్సీ కాలనీ మాది వచ్చి, మాది కొండ పక్కనే, మా గ్రామం వచ్చి కొండ పక్కనే కాబట్టి పాములు తేళ్ళు అన్నీ వస్తాయి. మాకు రోడ్లలో లైట్ లేవు. 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఆ ప్రభుత్వం వేస్తే, ఈ ప్రభుత్వం వేస్తే, ఏ ప్రభుత్వం వేసేది లేదు. కాబట్టి మీరన్న పూనుకొని మాకు లైట్లు వేయాలని మరి మిమ్మల్ని పెద్దలను ప్రాధాన్యపడుతున్నాము.